Hi friends, welcome to my channel. ఈ రోజు మనం ఈ వీడియోలో LG ఇన్వర్టర్ సిరీస్ వాష్ మోటార్ ని ఎలా చెక్ చేసుకోవాలో క్లియర్ గా చెప్పబోతున్నాను. ఇక్కడ చూడొచ్చు మనది ఇది పాత మోటార్ అన్నమాట. ఇది కొంచెం తడిసి ఉంది. వాటర్ డ్రాప్స్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అలాగే కింద కూడా తడిసింది. దాని పక్కన మీరు చూడొచ్చు కొత్తగా తెప్పించిన మోటార్ అన్నమాట ఇది. ఈ రెండింటిని మీకు సైడ్ బై సైడ్ టెస్టింగ్ చేసి చూపిస్తాను. క్లాంప్ మీటర్ యూజ్ చేసి ఏ విధంగా మనం దీన్ని చెక్ చేసుకోవాలన్నది చెప్తాను క్లియర్గా. ముందుగా అయితే మన క్లాంప్ మీటర్ తీసుకొని దీన్ని మనం 200 kలో పెట్టుకోవాలి. మన కంటిన్యూటీకి కింద ఉంటుందన్నమాట ఇది మన క్లాంప్ మీటర్లో. ఓకే, ఒకసారి రెండు ప్రోబ్స్ని టచ్ చేసి చూడొచ్చు 4 చూపిస్తుంది కదా. అక్కడ మనం 1 పోల్కి 2 పోల్కి పెట్టాం. ఇక్కడ మీరు చూడొచ్చు 13.5 చూపిస్తుంది. అలాగే 1 and 3కి పెట్టాం. 1 and 3కి పెట్టినప్పుడు 0, మనకి కంటిన్యూటీ ఏమి చూపించడం లేదు. అలాగే 2 and 3కి కూడా పెట్టి చూద్దాం. ఓకే, కంటిన్యూటీ అయితే లేదు. అంటే ఇది ఏంటంటే మనకు ఒక పోల్ నుంచి కంటిన్యూటీ రావట్లేదు, థర్డ్ పోల్ నుంచి. ఈ పక్కన మన కొత్త మోటార్ ఉంది కదా, దీనికి ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను. 1 and 2కి పెట్టాను నేను. ఇక్కడ మీరు చూడొచ్చు 13.3 చూపిస్తుంది మన క్లామీటర్లో. అలాగే 1 and 3కి పెట్టాను నేను. 1 and 3కి పెట్టినప్పుడు 13.2 చూపిస్తుంది. అలాగే 2 and 3కి పెట్టాను, చూడొచ్చు మీరు 13.4 or 3 చూపిస్తుంది. అంటే ఇది అన్ని పోల్స్ నుంచి మనకి కంటిన్యూటీ వస్తుంది. అది మన కొత్త మోటార్ వర్కింగ్లో ఉన్నట్టు. ఇంకోసారి నేను పాత మోటార్కి పెట్టి చూపిస్తాను. మీరు చూడొచ్చు ఫస్ట్ పోల్ టు సెకండ్ పోల్ వచ్చింది, సెకండ్ టు థర్డ్ మనకి రావట్లేదు. అంటే థర్డ్ పోల్ డమ్మీ అయింది. ఈ విధంగా మన ఇన్వర్టర్ మోటార్ బాగుందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీకోసం తీసుకొస్తుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.